స్టేషన్ కన్పూర్ టిఆర్ఎస్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రుల మధ్య మాటల చిచ్చు రాజేశాయి. గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఈ వివాదానికి అడ్డం పోయగా మాజీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంతకు అంత బదులిచ్చుకున్నారు. పార్టీలో సమస్యలు సృష్టించడానికి కొందరు గోతికడ నక్కల మాదిరిగా ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్యే రాజయ్య ఇటీవల వ్యాఖ్యానించారు. గన్పూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అంటే తానేనని, తానంటే టీఆర్ఎస్ అని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై కడియం శ్రీహరి అంతే తీవ్రంగా ప్రతిస్పందించారు. ఎమ్మెల్యే రాజయ్యనుద్దేశించి అతను చెల్లని రూపాయి అని, పదవులు పనులు అమ్ముకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యలో అనేక రకాలుగా పార్టీలో డిస్టర్బెన్స్ చేయాలనే ఒక కుట్రతో గుంట నక్కలు గోతులు తోయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ వారి పప్పులు ఉడకవు. నా కార్యకర్తలు ఉక్కు కవచాలు పెట్టుకున్న సైనికులు. గణపురం గడ్డనే టిఆర్ఎస్ అడ్డ. నేను బ్రతుకున్నంత కాలం కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ అడ్డ మీద, గణపురం అడ్డ మీద సవాల్ చేసి చెప్తున్నాం. ఈ గడ్డ గురించి మాట్లాడే హక్కు ఎవరికి కూడా లేదు. ఇప్పటికీ ఇక్కడ నిజం చెప్పాలంటే ఎవరికి అడ్రస్ కూడా లేదు. అడ్రస్ లేని వాళ్ళు మాట్లాడడం జరుగుతూ ఉంది. చాలామందికి ప్రతిపక్షాలలో ఓట్లు కూడా లేవు. మాట్లాడే వాళ్ళకి ఇక్కడ ఇప్పటివరకు అడ్రస్ లేదు, ఓటు కూడా లేదు. నోరుంది కదా అని ఏది వాడి ఏదైతే అది మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. అసెంబ్లీ సమావేశాల్లో తప్పకుండా నియోజకవర్గ దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు కానీ, అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కానీ తప్పకుండా నా వంతు పాత్రను పోషిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి పత్రికా సమావేశంలో పాల్గొన్న అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. చిల్లర మల్లర పేపర్లో ఇష్టం వచ్చినట్టు వాట్సాప్లో రాస్తే ఈ తాటాకు చెప్పులకు భయపడే పిండం కాదు, ఇది తాటికొండ రాజయ్య. ప్రధానంగా మన గ్రామం మధ్య నుంచి ఇవాళ ఒక బీటీ రోడ్డు వెళ్తున్నది అన్న. మన గ్రామంలో, మన గ్రామం ఎంత దూరం ఉన్నదో అంత దూరము ఒక సీసీ రోడ్డు చేయించుకున్నామన్నా, అది ఆనాడు మనం అందరం కూడా జాగ్రత్త వహించి ఆ రోడ్డు వేయించుకోవడం జరిగింది అని చెప్పి కూడా నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఒక ఓబులాపూర్ గ్రామమే కాదు, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామాలను అభివృద్ధి చేశాను, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను. ఈ నియోజకవర్గాన్ని కూడా నేను మంచి పేరు తెచ్చాను. స్టేషన్ గన్పూర్ అంటే ప్రతి ఒక్కరు చెప్పుకునే విధంగా, మీ ఎమ్మెల్యే ఎవరంటే కడియం శ్రీయరని మెచ్చుకునే విధంగానే పనిచేశాను. తప్ప ఎక్కడ కూడా చిన్న తప్పు చేయలేదు, ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయలేదు. నిరుత్సాహపరుస్తుంటారు, అరే నువ్వు అంత మొగాని అయితే ఒక 50,000 రూపాయలు ఓబులాపూర్ కబడ్డీ అసోసియేషన్, అరే ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారా మీరు? మీకు ముఖాలు నేరా మాట్లాడడానికి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవాళ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఏ ఒక్కరి దగ్గర కూడా ఛాయ్ తాగినా, పనులు ఇప్పిస్తానని, పదవులు ఇప్పిస్తానని ఒక్క రూపాయి తీసుకున్నా ఇక్కడ ముక్కు నీళ్ళకి రాస్తానని చెప్పి, అరే ఇవాళ పనులు అమ్ముకుంటున్నారు, ఇవాళ పదవులు అమ్ముకుంటున్నారు, స్టిక్ లేని వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడి కదా, ఇది నాకు అర్థం కావడం లేదు. ఇది తప్పు పద్ధతి. ఓబులాపూర్ గ్రామ ప్రజలు గమనించాలి, ఈ ఊరు ఎట్లా అభివృద్ధి చెందింది, కడియం శ్రీహరి ఉన్నప్పుడు ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఎట్లా ఉన్నది అని మీరందరూ ఆలోచించాలని. పనికిరాని వెదవలు చాలా మాటలు మాట్లాడుతుంటారు, నెత్తిన 10 రూపాయలు పెడితే కూడా అమ్ములు పోనోడు కూడా వచ్చి మాట్లాడుతుంటాడు. కాబట్టి ఆయన పట్టించుకోవద్దు. మీరు చక్కగా ఆటల పోటీలు నిర్వహించిండ్లు,
ग्राम प्रजलू मलोकसारी चतले नमस्कार अंदर चक्कर कल ग्राम प्रजानी ग्रामाभिवृद्धि यानी एपड़ू नीन अदाट उ अन्नी रकल सहकार सदर्भंगे अंदर दी सी जय तेलंगाणा।